నేను రాజకీయాల్లో కరాకండిగా ఉంటా మొండిగా ఉంటా బండగా ఉంటా నానుకున్న వాళ్ళ కోసం ఎందాకైనా ఎవ్వరితోనైనా కొండలతోనైనా బండలతోనైనా దీకుండిపోయడానికి నేను ఎప్పుడు సిద్ధంగా ఉన్నాను ఎందుకంటే రాజకీయ నాయకుడు ఒక నాయకుడు ఒక రాజకీయ నాయకుడు తన వెంట ఉన్నవాడిని తనతో రాజకీయాల్లో కలిసి పనిచేసేవాడిని బాగా చూసుకోకుంటే లేదా వాళ్ళని మోసం చేస్తే ఆ యొక్క నాయకుడు విశ్వాసఘాతకుడు కింద లెక్క కుటుంబాన్ని సైతం ప్రేమించలేని వ్యక్తి కింద లెక్క నాకందుకే నా రాజకీయ జీవితంలో ఓ 30-32 గా అనేక సందర్భాల్లో అనేక సార్లుగా నా ఉపయోగపడి ఓ కార్యక్రమానికి 500 ముగ్గురునో ఇద్దరు తీసుకొని వచ్చి లేదా ఆ రోజుల్లో 50 రూపాయలు 50 రూపాయలు 100 రూపాయలు చందా ఇచ్చిన వ్యక్తులు కూడా ఈ రోజు కూడా వారు ఏ పార్టీలో ఉన్నా ఎక్కడ ఉన్నా వారి కోసం నేను ప్రతిపిస్తూ ఉంటా ఎక్కడ ఆ విషయంలో పార్టీ ఎందుకంటే ఎప్పుడు కూడా మా గతాన్ని మనం మర్చిపోకూడదు మా తమ్ముడు గిరి కూడా నేను పదే పదే చెప్తూ ఉంటా నా తండ్రి ఎమ్మెల్యే కాదు నా తాత మంత్రి కాదు 100 కోట్లు 1000 కోట్లు ఆస్తులు ఉండే కుటుంబం కాదు కష్టాలు నష్టాలు కన్నీళ్లు ఉండే మీలాంటి సామాన్య కుటుంబం అయినా 35 ఏళ్లుగా మీలాంటి సామాన్య కుటుంబీకుడిగా జెండా భుజాన వేసుకుని ఓ ప్రజా ఉద్యమ కార్యకర్తగా ఏ పదవి ఉన్నా లేకున్నా అనేక ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేశారు అనేక సార్లు రాజకీయంగా నాకు అనేక అవకాశాలు వచ్చినా ఈ జిల్లాలో ఉండే అలా 10 పెద్ద కుటుంబాలు అంటే ఎల్లకాలం వీళ్ళ ఎమ్మెల్యేలు ఉండాలా వీళ్ళ గురువులో మంత్రులుగా ఉండాలా వీళ్ళ బావమంతులు ఉండాలా లేదా పొట్టపోయే మనోడికి కూడా అసెంబ్లీ స్థానం ఉండాలా అని ఆలోచన చేసే అలా పెద్ద రాజకీయ కుటుంబాలు అనేక సార్లు మీరు ఇలాంటి సామాన్య కుటుంబీకుడిగా నా గుర్తు కోసం ఎక్కడా వెన్ను చూపకుండా రెండిచ్చిన ఉత్సాహంతో కసితో ముందుకు సాగా నా లక్ష్యం ఒకటే ఈ యొక్క సమాజంలో 1000కి ఒక కుటుంబం మీదైతే 999 కుటుంబాలు మా సామాన్య కుటుంబాలు కానీ సీట్ల దగ్గరకు వచ్చేటప్పటికి ఎమ్మెల్యే సీట్లు ఎంపీ సీట్లు మంత్రి పదవులు అలా 10 పెద్ద కుటుంబాలకి ఓట్లు మాత్రం మన సామాన్య కుటుంబాలక సాగదు ఓట్లు మాయే సీట్లు మాయే ఎంపీలు మాయే మంత్రులు మాయే ఎమ్మెల్యేలు మాయే ఈ యొక్క పెద్ద కుటుంబాల నుంచి ఎమ్మెల్యేలు వస్తే వాళ్ళు ప్రజలతో ఏ రకంగా ఉంటారు మన లాంటి సామాన్య కుటుంబాల నుంచి ఎమ్మెల్యేలు వస్తే ఏ రకంగా ఉంటారు ఆ తేడా చూపిస్తానమ్మా నేను ఎమ్మెల్యేగా ఉంటే మీ అన్నో మీ తమ్ముడో మీ బంధువు ఎమ్మెల్యేగా ఉంటే ఎంత స్వేచ్ఛ ఉంటుందో అంత ఉంటుందని చెప్పా గత 9 ఏళ్లుగా చెప్పిన మాట కట్టుబడి మన లాంటి సామాన్య కుటుంబాల ఎమ్మెల్యేలు వస్తే ఎంత కష్టం చేస్తారో మన సామాన్య కుటుంబాల గౌరవం పెరిగే విధంగా ముందుకు సాగుతున్నాను ఇది నా గొప్పతనం కాదు నేనే కాదు ఇక్కడ ఉన్న వేలాది మందిలో సామాన్య కుటుంబాల్లో ఎవరు ఎమ్మెల్యేలు వచ్చినా కూడా నాలాగే ఉంటారు ఎందుకంటే మనం పడిన కష్టాలు నష్టాలు బాధలు తెలుసు కాబట్టి ఎందుకని చెప్తున్నానంటే ఓ రాజకీయ కార్యకర్తగా ఓ 10 మందిని సమీకరించాలంటే ఎంత కష్టమో నాకు తెలుసు ఎమ్మెల్యే ఉండి ఆఫీస్ లో కూర్చుంటారు పిఏలో ఎమ్మెల్యేలో ఎమ్మెల్యే పక్కన ఫోన్లు చేస్తారు చక్రి 10 మంది తీసుకోరా నాగేశ్వరుడు 30 మందిని తీసుకోరా అని చెప్తారు ఆ 10 మంది 30 మంది తీసుకురావాలంటే ఎంత కష్టమో ఓ రాజకీయ కార్యకర్తగా నేను భరించిన వ్యక్తిని నేను నా చేతులతో గోడల మీద రాజకీయ నినాదం రాసి ఉన్నా చెట్లకి జెండాలు కట్టి ఉన్నా ప్రజా సమస్యల పరిష్కారం కోసం లాఠీ దెబ్బలు చూశా జైళ్లు కాదు జైళ్లతో పాటు లాఠంలో కూడా చూసా అనేక ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రారంభించాం ఆ బాధ నాకు తెలుసు ఆ కష్టం నాకు తెలుసు మనం అనుకుంటాం రాజకీయాల్లో ఉన్న అంతా బాగుంటుందని ఈ సమాజంలో నేను దురదృష్టమో కానీ ఇద్దరి మీద మనం అంటే చాలా మంది మీద ఉండొచ్చు కానీ ఒక 2 వర్గాల మీద మాత్రం సమాజంలో చాలా మంది అభిప్రాయం ఏంటంటే రాజకీయాలు ఉండే వ్యక్తులు విలేకరులుగా పనిచేసే వ్యక్తులు వీళ్ళు బ్రహ్మాండంగా ఉంటారా వీళ్ళకేం ఇబ్బంది లేదు అని చెప్పారు అది నిజం కాదు నేను ఆ తెల్ల చొక్క తెల్ల పెంట వేసుకుని రాజకీయ కార్యకర్త వెనక వెళ్ళి కష్టాలు కేవలం ఇందాక చక్రి చెప్పినట్టు రాజకీయం అనే ఒక శ్వాస జాస కోసం ఎన్ని కుటుంబాలని విలేకరులు అంటే ఎవరో 2 మంది విలేకరులు ఉంటే ప్లీజ్ ప్లీజ్ అనుకుంటాం
మనసే కార్యక్రమం, మనసుకి మాట్లాడుకుంటారు. ఒక 100 మంది విలేకరులు ఉంటే ఒకరో ఇద్దరు బాగుపడవచ్చు, కానీ 99 మంది విలేకరులు ఆ వార్తల వెనుక ఎన్ని కన్నీళ్లు ఉంటాయో స్వయంగా అనేక మంది విలేకరులతో రాజకీయాలకు అతీతంగా వ్యక్తిగత సంబంధాలతో నాకు తెలుసు అని చెప్తూ ఉన్నా. మీకు తెలుసో తెలీదో పేరు చెప్పడం బాగుండదు. ఒక ప్రధాన పత్రికకి బ్యూరో ఇన్ఛార్జిగా పనిచేసిన వ్యక్తి కొన్ని కారణాలతో ఆ పత్రికలో మానివేసే పరిస్థితి వస్తే ఆ తర్వాత పండగ వస్తే ఇంట్లో ఆ యొక్క పండగకి పిల్లలకి చేసి పెట్టేదానికి డబ్బు లేని పరిస్థితి. ఒక బ్యూరో ఇన్ఛార్జ్ విలేకరుల స్థాయి అలాంటి విలేకరులు కూడా చాలా మంది ఉంటారు. కానీ నాకు తెలుసు, నేను ఓ రాజకీయ కార్యకర్తగా నేను బట్ట బాధలు నాకు తెలుసు. కుటుంబ పోషణ కోసం ఇందాకే చెప్పా, నాది రాజకీయ కుటుంబం కాదు, కోటీశ్వర కుటుంబం కాదు. నా తమ్ముడు ఓ యొక్క చిరు ఉద్యోగిగా 600 రూపాయల ఉద్యోగానికి హైదరాబాద్ లో చేరి ఉద్యోగం నుంచి వ్యాపారాలు చేసుకుని పెద్ద ఎత్తున ఎదిగితే నేను రాజకీయ కార్యకర్తగా పోరాటాలు ప్రారంభించినప్పుడు ఓ కార్యక్రమం చేయాలంటే ఓ నాయకుడికి మాలయ్యాలంటే ఓ నాయకుడి ఫ్లెక్సీ కట్టాలంటే ఆ రోజుల్లో ఫ్లెక్సీ కూడా లేవు, బ్యానర్ కట్టాలంటే ఓ 10 మంది సమీకరించాలంటే ఎంత కష్టమో నాకు తెలుసు. అందుకే నా వెంట నడిచే రాజకీయ కార్యకర్తలే కాదు, ఏ పార్టీలో నడిచే రాజకీయ కార్యకర్తలైనా ఏదైనా బిడ్డల చదువుల కోసం అవసరాల కోసం నా వద్దకు వస్తే కాదనకుండా చేసే అలవాటు నాకు సొంత అనుభవం నుంచి తెలియజేస్తుంది. నా ఉద్దేశం ఒకటే, ఈరోజు ఎమ్మెల్యేగా నేను ఉన్నానంటే ఆ దేవుడి దయ, మీలాంటి నాయకుల కార్యకర్తల రక్తం చెమట, రోజుల ప్రజల దయ, వీటన్నిటితో నేను శాసనసభ్యుడిగా ఉన్నా. ఈరోజు అధికార పార్టీ శాసనసభ్యుడిగా ఉన్నా, నేను నిజాయితీగా మాట్లాడుతూ ఉన్నా. చాలా మంది చెప్తూ ఉంటారు మేము రాజకీయాల్లోకి వచ్చి ఆస్తులు అమ్ముకున్నాం, అప్పులు అయిపోయినామని. అయ్యా నేనేం ఆస్తులు అమ్మాలి, ఎందుకంటే మా నాయన నాకేం వాస్తు అమ్మే, దానికి ఇస్తే అమ్మను. కానీ ఓ అధికార పార్టీ శాసనసభ్యుడిగా మొహమాటం లేకుండా చెప్తున్నా, అనేక మంది రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు, బిల్డర్లు, కాంట్రాక్టర్లు, కోటీశ్వరులు వాళ్ళ అవసరాల కోసం నా వద్దకు వచ్చినప్పుడు వాళ్ళు అడిగేది న్యాయం అయితే వాళ్ళకి నేను సహాయం చేసినప్పుడు తిరిగి నాకు కూడా సహాయం చేస్తారు. ఆ సహాయాన్ని నా ఆస్తులు కూడబెట్టుకోవడానికి కాకుండా ఆ యొక్క సహాయాన్ని రూరల్ నియోజకవర్గంలో నా కోసం కష్టం చేసిన పార్టీ నాయకుల కార్యకర్తలు చెప్తూ ఉన్నా, నేను ఆస్తులను అప్పుడు చేసో నా వెంట నచ్చే కార్యకర్తలు నాయకులకు సహాయం చేయాల. లేవు ఆస్తులు అనేదానికి, కేవలం మీరు ఇచ్చినటువంటి ఎమ్మెల్యే హోదా వల్ల నాకు వచ్చినటువంటి అనేక రకాల అవకాశాలని 100కి 100% అని చెప్పను, కానీ 100కి 80% మొత్తం రూరల్ నియోజకవర్గంలో పార్టీ నాయకుల కార్యకర్తల మొత్తం కూడా నా శక్తి ఉపయోగపడుతుందని తెలియజేస్తున్నాను. అంతేకాదు రూరల్ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తూ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నటువంటి పార్టీ నాయకుల కార్యకర్తల పిల్లల్ని చదివించేదానికి అనేక స్కూళ్ళ కళాశాల దాతల స్నేహితుల సహాయ సహకారాలతో ముందుకు సాగుతున్నా తెలియజేస్తున్నా. మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉన్నా, నాకు తెలుసు బిడ్డలు తెలుసుకోవడం కష్టం. ఈరోజు ఏ స్కూల్లో పెట్టినా కూడా 25,000, 30,000, 40,000. నేను నా బిడ్డలు తెలుసుకునేటప్పుడు 5,000 రూపాయలు స్కూల్ ఫీజు కట్టాలంటే ఇబ్బంది వచ్చే పరిస్థితుల్లో ఓ స్కూల్ యజమాని నాకు ఫ్రీగా, అప్పటికైనా స్టూడెంట్ లీడర్ని కాబట్టి చెప్తానంటే 5,000 రూపాయల సంవత్సరాలు నాకు సహాయం చేసిన దానికి మిగిలిచిన దానికి ఎంతో సంతోషంగా 5,000 అంటే నాకు సంవత్సరాలు మిగిలిందని చెప్తాను. కాబట్టి పేరుతో సహా చెప్తున్నా, శక్తినికేతన్ చనిపోయినటువంటి మోసెస్ గారు నా బిడ్డలు ఉచితంగా చదివించారు. నాకు అందుకే నేను పడ్డ కష్టాలు నాకు తెలుసు. కాబట్టి పార్టీ నాయకుల కార్యకర్తల బిడ్డల చదువుల విషయంలో నేను 2 ఆలోచనలు లేకుండా ఏదో రకంగా నా శక్తికి మించో శక్తి ఉందో శక్తి లేదో దాతలో స్నేహితులో మరొకటో వీరైన కాడికి చేసేదానికి సిద్ధంగా ఉంటారని తెలియజేస్తూ నా మాటలు ముగించే ముందు మీకు అందరికీ చెప్పేది ఒకటే, ఈనాటి బంధం అంది ఈరోజు సాగే బంధం కాకుండా జీవితకాలం బంధంగా సాగాలి.